నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా బికోల షష్ఠి మహోత్సవ విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న సత్య ప్రచారాన్ని ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు బికోల మండలం పార్టీ మాజీ అధ్యక్షులు పల్లె శ్రీనివాస్ రెడ్డి మా నాయకులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని షష్ఠి మహోత్సవాలపై ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. సాంప్రదాయాలను గౌరవిస్తూ దేవుడి కార్యక్రమాలు మేము ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నామని ఇప్పుడు అందిస్తామని వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నామని పల్లె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ నెల 20వ తేదీన షష్ఠి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ షష్ఠి ఉత్సవాల కారణంగా పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లాలన్నట్టుగానే గ్రామస్తులు అందరూ కూడా భావిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో షష్ఠి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇది గ్రామస్తులుగా మేమందరం కూడా దీనికి సంపూర్ణ సహకారాలు అందజేస్తున్నాం. అయితే నిన్నటి రోజున అనగా ఈ 17వ తేదీన ఇక్కడ బెక్కోలు గ్రామంలో ఒక రకమైనటువంటి ఒక నిందాపూర్వకమైనటువంటి పుకారు లేవదీశారు. అదేంటంటే తెలుగుదేశం పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే గారు ఈ షష్ఠి ఉత్సవాలు ముందు జరగకుండా కంప్లైంట్ చేశారని చెప్పేసి ఒక రకమైన పుకారు ఇక్కడ లేవదీశారు. ఎక్స్ ఎమ్మెల్యే గారు కానీ అలాగే మా కార్యకర్తలు మా నాయకులు ఎవరూ కూడా ఈ ఉత్సవాల్లో ఏ రకమైనటువంటి అవరోధం కల్పించాలన్న భావంతో లేవు. ఎందుకంటే ఇది పూర్తిగా దైవిక కార్యక్రమం. దేవుని విషయంలో జరగవలసిన సేవలు కానీ సంప్రదాయాలు కానీ గౌరవించే వ్యక్తులుగా మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి తప్పుడు చర్యలకు పాల్పడదని మీ అందరి ముఖంగా మేము తెలియజేసుకున్నాం. అలాగే జరుగుతున్న ఏర్పాట్లు విషయంలో కూడా ఎక్కడ కూడా గ్రామస్తులందరూ కూడా సహకరిస్తున్నారు. మేము కూడా అదేవిధంగా మేము ఈ విషయంలో ఏ కంప్లైంట్స్ చేయలేదు. మీరు గత 2 రోజులుగా చేస్తున్న ఈ ప్రచారాన్ని తప్పుడు ఉద్దేశంతో ఈ దైవ కార్యక్రమాన్ని కూడా పొలిటిసైజ్ చేయాలన్న ఉద్దేశంలో ఇది మాజీ ఎమ్మెల్యే గారిని తెర మీద తీసుకొచ్చి ఆయన ఈ రకమైనటువంటి కంప్లైంట్ చేశారు కాబట్టి మేము షష్ఠి సరిగా జరిపించలేకపోతున్నాం అన్న దానికోసమే మీరు ఈ రకమైనటువంటి ప్రచారం తీసుకొచ్చారు తప్ప ఆయన ఏ రకమైనటువంటి కంప్లైంట్ చేయలేదని మా అందరికీ అంటే మండలంలో ముఖ్యనేతలో ముఖ్యనేతలు మా అందరికీ కూడా ఆయన స్పష్టంగా తెలియజేశారు. ఈ విషయంలో మీరు అందరూ ఖండనివ్వండి. దేనికన్నా మనం సిద్ధపడదాం. ఒకవేళ కంప్లైంట్ ఏదన్నా రుజువుపూర్వకంగా చూపించగలిగితే దానికి పూర్తికి 100% మనం భద్రమై ఉందామని చెప్పి ఆ మాటకు వస్తే దేవ కార్యక్రమంలో తప్పు పాల్పడినందుకు మన అందరం కూడా దాని తప్పులు ఒప్పుకుని పార్టీ పనులు దూరంగా ఉందాం. అదేవిధంగా ఈ రోజు ఏ రకమైనటువంటి తప్పుడు పనులతో ఈ రోజు ఇటువంటి ఆరోపణలు చేశారో ఆ వ్యక్తులు రుజువులు సాక్ష్యాలు చేయలేని పక్షంలో వారు కూడా వారికి ఇటువంటి పదవులు చేయడానికి అనాలు. ఎందుకంటే ఒక దైవ కార్యం జరిపించాలన్నా లేకపోతే ప్రజోపకరమైనటువంటి బాధ్యతల్లో ఉన్నా కానీ ఇటువంటి నిందలు వేయకూడదు. కాబట్టి ఇటువంటి నిందలు చేస్తూ గ్రామాన్ని వ్యక్తుల్ని కలుషితం చేస్తున్నారు. కాబట్టి అటువంటి వారిని దీనికి బాధ్యత వహించి రేపొద్దున అటువంటి పదవుల్లో వారు ఉండకూడదని రుజువు చేయలేని పక్షంలో ఈ కార్యక్రమాన్ని రుజువు చేయలేని పక్షంలో వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకుని ఖచ్చితంగా వాళ్ళ పదవులకు వాళ్ళు రాజీనామా చేయాలని ఇందు మూలంగా కోరుకుంటున్నాం. అలాగే ఈ షష్ఠికి వచ్చే ప్రజలందరూ కూడా చక్కగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ దైవ దర్శనాలు చేసుకుని పిల్లల పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం.